అది 2022 సంవత్సరం ఆగస్ట్ నెల అండి. పండు సాయం అంటే ఉపేంద్ర నవదీప్ బాబు పేరు, అసలు పేరు ఉపేంద్ర నవదీప్ అలియాస్ పండు స్వామి. ఆ పండు స్వామి హుజూర్నగర్లో ఉన్నటువంటి గురుకుల స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాండి. అది ఆగస్టు 2022 సంవత్సరం 19వ తారీఖు అర్ధం రాత్రి వేళ స్కూల్లో బాలుడి వంటి మీదకి వచ్చేసి నేను బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామిని ఎర్రారంలో ఉన్న దూలగుట్టమైన 12 సెసల నాగమయ పడ కింద పుట్టల్ని కొలువేమను నేను, నాకు దేవాలయం కట్టండి, నిత్యం పూజలు చేయండి అని స్వామి వాక్ రూపంలో చెప్పిండు. కళ్ళలో కాదు, బాలుడికి వచ్చింది, వాక్ రూపంలో తెలియజేసిండు. తెలియజేస్తే స్కూల్ టీచర్లు నాకు ఫోన్ చేసి చెప్పారు, అర్ధరాత్రి వెళ్ళి ఫోన్ చేశారు 19వ తారీఖు ఆగస్ట్ నెల 2022 సంవత్సరంలో. ఆ రోజు శుక్రవారం ఉన్నట్టు పావు ఒక 12 అవుతుంది. ఆ టైంలో ఫోన్లు చేసి నాకు ఇట్లా మీ బాబుకి ఇట్లా స్వామి వచ్చిండు, మరి ఎర్రవరంలో దూలగుట్టుందా అన్నాడు. అంటే దూలగుట్టుందండి, దూలగుట్టమైన 12 సెసల నాగమయ పడ కింద మరి బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి అక్కడ పుట్టలని కొలువై ఉండంట, మరి మీ బాబు దేవాలయం కట్టాలని నిత్యం పూజలు చేయాలని నేను ఉగ్ర నరసింహ స్వామిని అని చెప్పేసి ఆ బాలుడు చెప్తుండనంటే సరిగా ఎర్రవరంలో మరి ఆ గుట్టమైన స్వామి వచ్చిందంటే ఇంక అంతకంటే ఇంకా పుణ్యం ఏముంటుందండి. ఆ స్వామి వచ్చిందంటే ఇంకా చాలా మంచిదే కదా, సరిగా ఈ నైట్ వరకు చూడండి బాబుని, నేను పొద్దున్నే వచ్చి బాలుని తీసుకొని పోతా అని చెప్పిన. సర్లే అన్నాడు, నేను చెప్పిన ప్రకారం బాలుని కేర్ తీసుకురు. కేర్ తీసుకుంటే ఉదయం పోయి నేను ఉదయం పోయి ఇక ఆ బాలుని తీసుకొని వచ్చిన. వచ్చినాక తలంటి స్నానం చేసిండు, ఊరిని బట్టి నాగట్లేడా, ఇంకా డైరెక్ట్ గుట్టకాడికి పోవాలని పోతాను. పోతుంటే ఊళ్ళో పెద్దలకు ఫోన్ చేస్తే 100 మంది దాకొచ్చారు అడిగి. వస్తే ఇప్పుడైతే స్వామి అక్కడైతే వెలిసిండి, అదే గర్భగుడి ముందల నిలబడి నేను ఈ 12 సెసల నాగమయ పడ కింద నేను కొలువై ఉన్నా, నేను బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామిని నాకు దేవాలయం కట్టండి, నిత్యం పూజలు చేయండి అని చెప్పాడు. చెప్తే వచ్చిన గ్రామ పెద్దలు, మరి ఎట్లా స్వామి మీ యానమాలు తేలియట్లేదు అంటే, ఈరోజు శనివారం ఆదివారం ఒకరోజు దగ్గరే సోమవారం నాడు 8:30 నేను ఆ స్వామిని ఆ పుట్టలో ఉన్న స్వామిని తొవ్వి తీసి చూపిస్తాను అని చెప్పాడు. అన్నమాట ప్రకారం సోమవారం నాడు ఒక 1/2 గంట ముందే పోయాను, ఉదయం 8:30 అని చెప్పింది కాబట్టి 8:05 ముందు పోయాను. పోయిన తర్వాత కరెక్ట్ 8:30 గడపలు చేపించి ఇంకా స్వామి ఇంకా పండు స్వామి మొత్తం గర్భగుడి మొత్తం దొవి ఆ పొట్టలో ఉన్న స్వామిని 3 నామాలు తలుపుకుని మెరిచింది. 12 సెసల నాగమే పడకిందని ఉన్న స్వామి తలుపుకుని మెరిచిండు. ఆ స్వామి ఆ 3 నామాలు చూపించిండు, స్వామి రూపాలు చెప్పిండు. చెప్పి ఇక 9 మంది ఆడపడుచులను పిలిపించి 9 బిందెలు నీళ్ళు తెప్పించి పసుపుకు కలిపి మొదటి అభిషేకం బాలుడి చేసిండు. చేసిన తర్వాత నాగమ్మ విగ్రహ ప్రతిష్ట 3వ రోజు చేపించిండు. చేసి రాగి చెట్టు నాటించండి, నాటించి దానికి ముడుపులు కట్టుకోవాలని చెప్పేసిండు. ఇంకా అప్పటి నుంచి ఇక ఈ బాలు ఒక 5 నెలలు అభిషేకాలు అలంకరణ మొత్తమైన చేసిండు. నేను చేసిన తర్వాత ఊళ్ళో గ్రామ కమిటీ ఏర్పడి సరిగ్గా బాలుడు చదువుకోవాలి కాబట్టి అయ్యగారిని పెడతామని చెప్పేసి అయ్యగారిని పెట్టారు. ఈ బాలుడు ప్రతి శుక్రవారం వచ్చేసి భక్తులకి ఏ సమస్యలున్నా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో, ఆ స్వామి ఇచ్చిన వాక్బలంతో ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి ఇక ఇంకా వెళ్ళిపోతాడు. ప్రతి వారం వస్తాడు, స్వామి కార్యక్రమాలు చేస్తాడు అన్నట్టు చేస్తాడు. ఈ అక్కడ ఏంటంటే కోరిన కోరికలు మంచిగా నెరవేరుతున్నాయి. స్వామి దగ్గర భక్తులు, వేలలో వచ్చిన భక్తులు, లక్షల మంది భక్తులు వస్తారు. నిష్ఠతో కూడిన న్యాయబద్ధమైన కోరిక ఏదన్నా సరే స్వామి ఖచ్చితంగా తీరుస్తుండు. అందువలన ఇవాళ వేలకు వచ్చిన భక్తులు లక్షల లేరు. ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయిద్దని చెప్పిండు. 2032 సంవత్సరంలో పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర దేవాలయం, లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, యాదగిరి గుట్ట, తర్వాత కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఈ మహా 3 పుణ్యక్షేత్రాలు మించిన పెద్ద పుణ్యక్షేత్రం ఈ దేవాలయం అవుతుందని బాలుడి వాక్ రూపంలో తెలియజేసినండి. స్వామి చెప్పింది కాబట్టి వేలలో ఉన్న భక్తులు లక్షలకు వచ్చారు. ఆ దేవాలయం కూడా స్వామి ఊహించిన దానికంటే ఇంకా గొప్పగా నిర్మాణం జరుగుతుంది. ఊళ్ళో ఒక కమిటీ ఏర్పడింది, ఆ కమిటీ ద్వారానే అందరం కష్టపడి చేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడ ఎటువంటి తారతమ్య భేదాలు ఏమి లేవండి, ఊరు మొత్తం కలిసికట్టుగా కష్టపడి ఆ దేవాలయ నిర్మాణం కోసమే అందరం పనిచేస్తున్నాం. అట్లాగే భక్తులు కూడా రకరకాల ఊరు నుంచి, దేశాల నుంచి కూడా భక్తులు వస్తారండి. అమెరికా వాళ్ళు వచ్చారు, ఈ మధ్యన కెనడా వాళ్ళు వచ్చారు, ఆస్ట్రేలియన్స్ వచ్చారు. అంటే స్వామి తీసిన మొదటి రోజు చెప్పిండు ఆ బాలుడు, నా దేవాలయం దర్శనార్థం ప్రపంచ నలుమూల నుంచి, నలుదిక్కుల నుంచి కూడా నా దర్శనార్థం వస్తారు, ఖండాల నుంచి భక్తులు వస్తారని చెప్పిండు. ఆ స్వామి అయితే ఏదో చెప్పిండో అదే జరుగుతుంది. అందుకనే ఈ మధ్యన అమెరికా వాళ్ళు వచ్చారు, కెనడా వాళ్ళు వచ్చారు, ఆస్ట్రేలియన్స్ వచ్చారు,
రకరకాల విదేశీయులు కూడా వస్తారు, ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వస్తారు. కాబట్టి ఆయన చెప్పుకోండు 2032 గల మహాపుణ్యక్షేత్రం అయింది అన్నాడు. దేవాలయం ఇంతవరకు నిర్మాణం చేయాలి, మామూలు శంకుస్థాపన చేశారు, కాంక్రీట్ వేశారు, అయినా లక్షల మంది భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది, ఆయన అనుగ్రహంతో ఏది జరిగినా కానీ ఏదైనా ఆయన అనుగ్రహం మేరకు ఇక్కడ జరుగుతుంది. ఎర్రారాల స్వామి వెలిసినందుకు మా ఊరు చేసుకున్న పుణ్యఫలం అనుకుంటున్నాం. మళ్ళీ అందరం మా బాబుకి కూడా ఆ స్వామి రావటం కూడా మేము పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలం, ఏదో ఒక పుణ్యఫలం చేసుకునే ఆ స్వామి అనుగ్రహం మా బాలుడికి ఉంది, మా ఇంట్లో కూడా పావనమైంది, చాలా సంతోషంగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.